ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు. క్రైస్తవులు క్రీస్తుని పోలి నడుచుకోవాలి, క్రీస్తు గుణాత్శయాలు కలిగి ఉండాలి, యేసుక్రీస్తు ఎలా ఉండాలో లోకానికి చూపించాలి, ఆయన చెప్పినట్లు జీవించాలి, ఇతరులకు ప్రకటించాలి. అప్పుడే ఆయనను వెంబడించిన వారం అవుతాం. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మనము లూకా సువార్త చదువుకుందాం. ఈ సందేశం మనం చూద్దాం. దేవుణ్ణి ఎలా వెంబడించాలి? 9వ అధ్యాయం 57వ వచనం. ఈ సందేశంలో చాలామంది ప్రభువైన యేసుక్రీస్తునికి వచ్చారు, ఆయనను వెంబడించాలని వచ్చారు. ఈ విషయాన్ని మనం చూద్దాం. దీని ఉపోద్ఘాతం మనం మాట్లాడుకుందాము. వారు మార్గమున వెలుచుండగా, ప్రభువైన యేసు మార్గం వెలుచుండగా, ఒకడు ఆయనతో ఇలా అన్నాడు, ప్రభువా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని చెప్పెను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకును నివాసములను కలవుగాని మనిషి కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. ఆయన మరి ఒకరితో, నా వెంట రమ్మని చెప్పెను. అతడు, నేను వెళ్లి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని చెప్పెను. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొనిమ్మని, నీ వెళ్లి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పెను. మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చేదను గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా, యేసు నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. ఇక్కడ ముగ్గురు వ్యత్యాసమైనటువంటి మనుషులను చూస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించాలని వారు కోరుకున్నారు, దేవుని వెంబడించాలనుకున్నారు. ప్రభువైన యేసు వారికి అర్థమయ్యేలా ఇలా చెబుతూ ఉన్నాడు, ప్రభుతో నడుచుడనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఒక స్త్రీని గురించి నాకు విషయం గుర్తొస్తుంది. ఆమె పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండామన్నారు. నేనేం చెయ్యాలి, బేస్మెంట్ను తెరిచినప్పుడు అందులో ఒక ఉడుమున్నది, నేనేం చెయ్యాలి? ఆ పోలీస్ అన్నారు, ఎవరి గురించి మనం జాగ్రత్త వహించిన అవసరం లేదు, నేను నీకు సిఫారసు చేస్తాను. ఒక రొట్టె ముక్క తీసుకో, వాటన్నిటి కూడా ముక్కలు చేయించి, ఒక్కొక్క రొట్టె ముక్కను కూడా మెట్ల మీద ఉంచి ఒక్కొక్క చోటన వాటిని ఉంచండి. అలా ఉంచినట్లయితే ఉడుము వాటిని వెంబడిస్తూ ఆ రొట్టె ముక్కలు తింటూ బయటకు వచ్చేస్తుందని సెలవిచ్చాడు. కొన్ని గంటల తర్వాత ఆమె పోలీసుని పిలిపించేలా అన్నారు, ఇక్కడ రెండు ఉడుములున్నాయన్నది నా బేస్మెంట్లో. ఒక ఉడుమైతే బయట ఉన్నది, ఒకటేమో రొట్టె ముక్కలు తిని బయటకు వచ్చింది, ఒకటి బేస్మెంట్లో ఉన్నది. అవి వేరే మార్గం గుండా వెళుతూ ఉన్నాయి. ఇలాగే కొన్నిసార్లు విశ్వాసుల జీవితాల్లో కూడా జరుగుతుంది. మనము వెనుదిరిగి పయనిస్తూ ఉంటాం. ఈ విషయము ఒకరి జీవితంలో ఏ విధంగా జరిగిందో ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. పేతురుతో నన్ను వెంబడించమన్నాడు. పేతురు ప్రభువైన యేసు మాటకు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువైన యేసుని వెంబడించాడు. అయితే ప్రభువైన యేసు పేతురుని హెచ్చరించాడు, నీవు నన్ను స్థిరంగా వెంబడిస్తావా అని ప్రశ్నించాడు. ఈ విషయాన్ని బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 14వ అధ్యాయం చూడగలం. 54వ వచనంలో పేతురు ఆయనను వెంబడించాడు. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు దూరము నుండి ఆయన వెంటపోయి బంట్రౌతులతో కూడా కూర్చుండి మంట యొద్ద చలి కాచుకుని చుండెను. పేతురు వారితో కూర్చున్నాడనగా శత్రువులతో, ప్రభువైన యేసుకు శత్రువులతో. వారు చలి కాచుకుని చుండగా అతడు అక్కడే ఉన్నాడు. మనలో చాలామంది క్రైస్తవులు ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు, దూరముగా ఉండి వెంబడిస్తున్నారు, ఆయనకు సమీపంగా రాలేకపోతున్నారు, ఎవరైనా ఎగతాళి చేస్తారని. కొన్నిసార్లు లోకానుసారంగా జీవిస్తూ ఉంటాము, లోకంతో ఏకీభవిస్తాం. క్రైస్తవుడిగా ఉంటే మనకు గొప్ప పేరు రాదనుకుంటారు. పేతురు జనసమూహాన్ని సంతోషపరచడం కోసమై ప్రజలు యేసు ప్రభువును పొగిడినప్పుడు పేతురు ప్రభు యొద్ద ఉండాలనుకున్నాడు. అయితే యోహాను యాకోబును చూడండి, ఆయన అద్భుతాలు చేసినప్పుడు ఆయన చుట్టూ ఆయనకు బాడీగార్డ్లా ఉండాలని కోరుకున్నారు. బైబిల్ చెబుతుంది, సిలువ వేసినప్పుడు వారు దూరంగా ఉన్నారని, ఆయన శ్రమలు పొందుతున్నప్పుడు ఎరుగమని బొంకారు. పేతురు ప్రభును ప్రేమించాడు, అయితే ఆయన వెంబడించడం ఇష్టం లేదు, అయితే దూరాన్నుండి వెంబడిస్తూ ఉన్నాడు. జరిగిందేంటి? నీవు యేసుక్రీస్తులో ఒకడవు కాదా? దాని గురించి అతడు మాట్లాడలేదు. ఈ ప్రశ్న ఏంటి అర్థం చేసుకుని చివరిగా 3వసారి మార్కు సువార్త 14వ అధ్యాయంలో 70వ వచనం చదువుకుందాం. కొంతసేపు అయిన తరువాత దగ్గర నిలిచిన వారు మరలా పేతురును చూసి, నిజముగా నీవు వారిలో ఒకడవు, నీవు గలలీయుడవు గదా అనిరి. అందుకతడు, మీరు చెప్పుచున్న మనుష్యుని నేనెరుగునని చెప్పి యేసును వెంబడించేటువంటి శిష్యుడిగా తన్ను తాను పరిగణించుకొనుచు ఉన్నాడు. తన యొక్క గత చరిత్ర మనం చూసినట్లయితే వెనుదిరిగినటువంటి ఒక నావికుడుగా, పేతురు ఒక భయంకరమైనటువంటి వ్యక్తి. ప్రభువైన యేసునందుకు వచ్చినప్పుడు కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు, ప్రభువా, ప్రభువా, నా ఎదురు నుండి తొలగిపోండి, నేను పాపినని తెలియజేశాడు. అందుకతడు, మీరు చెప్పుచున్న మనిషిని నేనెరుగునని చెప్పి శపించుకున్నటకును ఓటు పెట్టుకున్నటకును మొదలు పెట్టెను అని చెప్పాడు. తెలీదు తెలీదని బొంకాడు బొంకాడు బొంకాడు. ఆ తర్వాత కోడి కూసింది. సువార్తల్లో మనం చూసినట్లయితే అతడు వెళ్ళి ఎంతగానో దుఃఖించాడు అని.
మనలో కొంతమంది ముందు మనం ఏడుస్తూ ప్రభా మిమ్మల్ని వెంబడిస్తాము మిమ్మల్ని ప్రేమిస్తామంటాము అలాగే ప్రయత్నిస్తాం అయితే దూరంగా ఉండి అలా చేస్తాం. అయితే బైబిల్ తెలియజేస్తుంది యోహాను న్యాయసభలోనికి ప్రవేశించాడని. యోహాను ప్రభు అయిన యేసును ఎరగలేదని ఏమాత్రం చెప్పలేదు, కానీ అతడు యేసుని ప్రేమించాడు. ఏదైనా ఒక పునరుద్ధరణ జరగాలి అని చూసినట్లయితే కొన్నిసార్లు మనం ఇలాగున ప్రార్థిస్తాము, క్రైస్తవులను చెప్పుకునేటువంటి వారు ప్రభు అయిన యేసును నిజంగా వెంబడించాలి. క్రైస్తవం అంటే ఏంటి? క్రైస్తవుడు అంటే యేసుని వెంబడించేవాడు, అనుసరించేవాడు, క్రీస్తు మాదిరిగా జీవించేవాడు. బైబిల్ తెలియజేస్తూ ఆయన మనకు మాదిరి అయి ఉన్నాడని, ఈ దుష్ట ప్రపంచంలో మనం ఆ విధంగా నడవాలని, ఆయన నడిచినట్లుగానే మనము నడిచి ఆయనను వెంబడించాలి. క్రైస్తవులు క్రీస్తు స్వరూపాన్ని ధరించుకోవాలి, ఆయన స్వభావాన్ని కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ఎలా ఉన్నారో ఈ లోకానికి చూపించాలి, ఆయన వాక్యాలు బోధించాలి, అలాగున మనము జీవించాలి. ఇదేనండి ఆయనను వెంబడించేవారని అర్థం. దీని అర్థం ఇదే, తను తాను ఉపేక్షించుకోవాలి, తగ్గించుకోవాలి, యేసుతో నిబద్ధత కలిగి ఉండాలి, తండ్రిని ప్రేమించాలి. గతంలో జరిగిన కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మనము చూద్దాము. ఈ భూమి మీద ప్రభు అయిన యేసును వెంబడించేటువంటి వారిని గురించి చూద్దాం. భూమి మీద వారికి ఎలాంటి భద్రత ఉండదు, ప్రభు ఏం చెప్పాడో గుర్తుందా? అందుకు ప్రభు అయిన యేసు అన్నాడు, నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములను కలవు, మనిషి కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. కొంతమంది ప్రభువును వెంబడించినట్లయితే ఇలాగున అనుకుంటారు, పేరు ప్రఖ్యాతి వస్తుందనుకుంటారు, కొన్నిసార్లు ఉద్యోగం కూడా కోల్పోవచ్చును, కొన్నిసార్లు గృహాలు కూడా కోల్పోవచ్చును, నేను ప్రభైన యేసుని వెంబడించాలనేది చాలా ఖరీదైంది అనుకుంటారు. ప్రభైన యేసు అన్నారు, ఈ లోక సంబంధమైన వాటి గురించి నన్ను వెంబడించాలన్నట్లయితే నన్ను వెంబడించకండి. నేను టీవీ చూసినప్పుడు కొన్నిసార్లు కేకలు వేస్తాను, కొన్నిసార్లు నేను స్కాన్ చేస్తాను, క్రైస్తవ కార్యక్రమాలు చూసి వర్ధిలతను గురించినటువంటి ప్రీచర్ను చూసి. మీరు యేసుని వెంబడించినట్లయితే మీకు సొంత గృహము దొరుకుతుంది, మీకు స్వస్థత కలుగుతుంది, మీకు గొప్ప కారు వస్తుంది, మీకు డబ్బు వస్తుంది, రుణ బాధలు తొలగిపోతాయి, మరి ఇవన్నీ చూసినట్లయితే ప్రభుని యేసుని వెంబడిస్తే ఐశ్వర్యవంతులు అవుతారని. అయితే యేసుక్రీస్తు వారు ప్రతికూలంగా మనకు బోధిస్తూ ఉన్నాడు, ఆయన వెంబడిస్తే ఇవన్నీ రావు. ప్రభు అయిన యేసు చూడండి, మీరు నన్ను వెంబడించడం ద్వారా ఈ లోక సంబంధమైన అంతఃపురం మీకు లభిస్తుంది అనుకుంటున్నారు. నా తల వాల్చుకోవడానికి నాకు స్థలం లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రం మాత్రమే ఉండదు, దాన్ని కూడా దొంగలు చీట్లు వేసుకుని పంచుకున్నారు ఆయన చనిపోయినప్పుడు. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కోసం యేసుని వెంబడిస్తే మీరు నిరుత్సాహపడిపోతారు. మరో విషయం చూద్దాం, యేసుని వెంబడించేవారు రెండో అంశం, లోక సంబంధమైన బంధాలు ఉండవు. ఈ లోక సంబంధమైన భద్రత మాత్రమే కాదు, ఎవరితో మనకు సంబంధం ఉండదు. ఇంకో వ్యక్తి ఏమన్నాడో చూడండి, ప్రభువా నేను నిన్ను వెంబడిస్తాను, నేను వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. క్రైస్తవుడుగా మీ తండ్రిని పాతిపెట్టాలి. ఈ వ్యక్తిని గురించి మనం చూసినట్లయితే ఈ వ్యక్తి తన యొక్క తండ్రిని పాతిపెట్టాలి అని చెబుతూ ఉన్నాడు. అతడు చనిపోయేంత వరకు తన తండ్రిని జాగ్రత్త వహించాలనుకున్నాడు. నన్ను వెంబడించేవారు ఇలాంటి సాకులు నాతో చెప్పినట్లయితే అని ప్రభు సెలవిస్తూ ఇలాంటి వారు నన్ను వెంబడించలేరన్నాడు. గమనించండి, ప్రభుని యేసు తన యొక్క సొంత గృహాన్ని విడిచిపెట్టాడు. ఆయన బోధిస్తూ ఉండగా యేసుకు తల్లి ఉన్నది, యేసేబు చనిపోయాడు. ప్రభుని యేసు అంటున్నారు, మొదటగా దేవుని రాజ్యాన్ని వెదకాలి, యేసు క్రీస్తు కన్నా ఎవరిని ముందుగా మనము ఉంచుకోలేము. నీకు ప్రభుని యేసుకు మధ్య ఈ లోక సంబంధమైన సంబంధాలు ఉండకూడదు, యేసైకు మొదటి స్థానం ఇవ్వాలి. ఇది కష్టతరం కాదు, ఇదే ప్రభుని యేసు అంటున్నారు. మత్తయి సువార్త 10:37, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. నాకు చాలా మంది తెలుసండి, నేను నా భార్యను ప్రేమిస్తాను, పిల్లల్ని ప్రేమిస్తాను చెబుతూ ఉంటారు, వారు నేను ప్రేమిస్తాను, దేవుని కంటే వారిని ఎక్కువగా ప్రేమిస్తానంటారు. మీరు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తారు? వరమునా వరమునిచ్చేవాడినా? ఎవరైనా మీకు బహుమానమిస్తే ఇచ్చేవాడి కంటే బహుమానాన్ని మీరు ఎక్కువగా ప్రేమిస్తారా? ప్రతి ఒక్కొక్కరు మీ జీవితంలో ప్రేమించేది దేవుని వరమును ప్రేమిస్తారు. అది సరైన ప్రేమ కాదు, వరము కాదు. వరములను గ్రహించే దేవుని మొదటగా ప్రేమించాలి. నాకు తెలిసిన ఒక స్త్రీ ఉన్నారు, ఆమె సత్యాన్ని గ్రహించింది, సంఘానికి వస్తూ ఉన్నది, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని ఆమెతో అడిగినప్పుడు, పాస్టర్ మీకు విషయం తెలుసా, మా భర్త అవిశ్వాసి, ఆయన షాపింగ్ పోవాలంటాడు, ఆయన ఈ పని చేయమంటాడు ఆ పని చేయమంటాడు చెబుతూ ఉన్నది. అలాగే తన భర్తకు మొదటి స్థానం ఇచ్చింది ఆవిడ, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వలేదు. దీన్ని నేను అర్థం చేసుకున్నాను, ఇది చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఒకసారి నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు మీరు హాస్పిటల్కు రాగలరా, మా భర్త గారు చనిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నారు, అతడు ప్రమాదానికి గురయ్యాడు, ఇప్పుడు ఆయన ఐసీయూలో ఉన్నాడు, నేను ఆమె వద్దకు వెళ్ళాను, నేను ఆమె కోసము భర్త కోసం ప్రార్థించాను. ఆ తరువాత అతడు సంఘానికి రావడం ప్రారంభించాడు, దేవుడు అతను బ్రతికించాడు. ప్రమాదం జరిగినప్పుడు ఆమె ఏమన్నది తెలుసా, దేవుడు నా భర్తను తీసుకుంటే మేలన్నది. దేవుడు ఆమెతో అన్నాడంట, నా భర్తను నేను ఆమన్నది నీ భర్తకు ప్రథమ స్థానం ఇచ్చావని ప్రభు సెలవిచ్చాడన్నది. నేనిప్పుడు గొప్ప పాఠం నేర్చుకున్నానన్నది. ప్రభా నా భర్తను బ్రతికిస్తే మొదటి స్థానం మీకిస్తానన్నది. ఆ తర్వాత ప్రతివారం సంఘానికి వచ్చింది. ఎవరికో మొదటి స్థానం ఇవ్వకండి, యేసుకు చోటు ఇవ్వండి, సాతానుకు చోటు ఇవ్వకండి. ఒకవేళ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మిమ్మును యేసు నది నుండి వెనక్కు లాగుతూ ఉన్నాడా?
ప్రభువైన యేసు అన్నారు, నా బోధ చాలా కఠినమైనది, నీ కన్ను కాలు అభ్యంతరపరిస్తే నరికి పారవేయమన్నాడు. ఆయనను వెంబడించినట్లయితే ఈ లోక సంబంధమైన ఏ బాంధవ్యం నీకుండదు. ఇప్పుడే మీరు ఒక నిర్ణయం తీసుకోండి. యేసును వెంబడించే వారికి భూ సంబంధమైన కలవరములు ఉండవు. మనం చదివిన మరో ఉదాహరణ చూద్దాం. మరి ఒకడు, ప్రభువా నీ వెంట వచ్చేదని గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చినకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా, యేసు నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. ప్రభువైన యేసు వానితో చెప్పినప్పుడు ఎలీషాను గురించి చెబుతూ ఉన్నాడు. ఏలియా దేవుని పని నిమిత్తమై ఎలీషాను పిలిచినప్పుడు అప్పుడు ఎలీషా నాగటి మీద చేయి వేసి దున్నుతూ ఉన్నాడు. ఆ తరువాత ఏలియా ఎలీషాను చూసి తన యొక్క దుప్పటి అతని మీద వేసినప్పుడు ఆ రోజుల్లో అదొక గుర్తులాంటిది. అతడు పిలుస్తున్నాడని అర్థాన్నిస్తుంది. ప్రవక్తగా అతనికి తర్బీతినివ్వడం కోసం ఏలియా స్థానములో అతను ఉంచడం ఇది గొప్ప ఘనత. అయితే ఏలియా దీనమైనటువంటి ప్రవక్త. అతడు స్త్రీ చెప్పిన మాటలు విని భయపడ్డాడు. పక్షుల ద్వారా ఆహారం భోంచేశాడు. గుహల్లో జీవించాడు. వాగుల్లో నీరు దాగి జీవించాడు. ఏలియాకు భూ సంబంధమైన ఆస్తి లేదు. అయితే ఏలియాకు దేవుని ఆత్మ కలదు. అయితే ఎలీషా, అతడు ఒక గొప్ప ఐశ్వర్య కుటుంబానికి చెందినవాడని బైబిల్ చెబుతోంది. 12 అరకల ఎడ్లతో అతడు దున్నుచున్నాడని బైబిలు చెప్పుచున్నది. అతడు ఎంతో ఆస్తి కలిగిన యవనస్తుడు. అతడు నాగటి మీద చేయి వేసి దున్నుతూ ఉన్న ఆ సమయంలో దాన్ని కూడా విడిచిపెట్టాడు. ఎలీషాను వెంబడించాడు కానీ వెనుదిరగలేదు, తన కుటుంబానికి తిరిగి వెళ్ళలేదు. నేను ఎలీషాను వెంబడిస్తాను, ఏలియా పరమునకు చేర్చుకొనబడే సమయంలో నా తండ్రి ఇశ్రాయేలుకు గుర్రములు రౌతులు నీవన్నాడు. బైబిల్ చెబుతుంది ఏలియాను అతడు చూశాడని, పరమునకు వెళుతుండగా చూశాడు. ఏలియా మీదున్న రెండు పాళ్ళు ఆత్మ అతను కలిగి ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, మీకు తెలుసా, నూతన హృదయాన్ని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము, ఉజ్జీవాన్ని గురించి మాట్లాడుతున్నాం. ప్రభువైన యేసు పరమునకు చేర్చుకొనబడితే ఏం చెప్పాడు? ఆయన తన శిష్యులను ప్రోత్సాహపరచడానికి వెళ్ళి ఏలియా వలె ఇలాగనే చేశాడు. ఆ తరువాత క్రీస్తు పరమునకు చేర్చుకొనబడ్డారు. ఆ తరువాత పరిశుద్ధాత్మను పంపించాడు. ఇదేనండి బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నది. మరియు మన యొక్క దృష్టిని యేసును కేంద్రీకరించినట్లయితే ఏలీషా ఏ విధంగా ఏలియాను చూశాడో మనం కూడా రెండు పాళ్ళ ఆత్మను పొందుకోగలం. ఏ విధంగా పొందుకోగలము? ప్రభువైన యేసు అన్నారు, నేను తండ్రి వద్దకు వెళుతున్నాను, నాకంటే మీరు గొప్ప కార్యక్రమాలు చేస్తారన్నారు. అయితే దేవుని ప్రజలుగా ఉండేటువంటి మనకు గొప్ప శక్తి లేకపోయినా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఆయన క్రియలు ప్రపంచవ్యాప్తంగా చేస్తూ ఉన్నాము. ఇశ్రాయేలు దేశంలో ఆయన గొప్ప కార్యక్రమాలు చేశాడు. నేను నమ్ముచున్నాను, ఈ యొక్క అంచె దినంలో దేవుని ప్రజలకు కడవరి వర్షం కురిపిస్తాడు. ఎలా జరుగుతుంది? దీని అర్థము నిజంగానే మనం ప్రభు అని యేసుని వెంబడించాలి. కనుక ఎలీషా వెంబడించాడు ఈ లోక సంబంధమైన బాంధవ్యం లేకుండానే. ఒక దేవుని సేవకుడు మరొక దేవుని సేవకునితో యవనస్తునితో, సాతానుడు మీ యొక్క సంఘాన్ని చిన్నదిగా ఉంచాడన్నాడు. ఈ వ్యక్తి సత్యాన్ని చెప్పాడేమనుకుందాం. మీ సంఘము ప్రఖ్యాతిని పొందుకోవాలని ఏమాత్రం ప్రయత్నించకండి, సత్యాన్ని మీరు ప్రకటించండి. స్నేహితులారా, ఎక్కడికి వెళ్ళకండి, ఇంక ఒక్క క్షణంలో నేటి ప్రదర్శనలోనికి తిరిగి మనము కలుసుకోబోతూ ఉన్నాం. ఇది వాస్తవం, క్రైస్తవ జీవితము ఎప్పుడూ స్థిరంగా ఉండదు. కొన్నిసార్లు ముందుకు కొనసాగుతాం, లేదా కొన్నిసార్లు వెనక్కొచ్చేస్తాం. మీరు క్రైస్తవ విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారా? ఏ విధంగా దేవునికి చాలా దగ్గరగా ఉండాలని కోరుతున్నారు? ఒకవేళ మీరు చాలా సంవత్సరాలుగా విశ్వాసులుగా ఉండవచ్చును, ఆయనతో నడవడంలో మీరు చాలా వెనుకబడి ఉండవచ్చును. మీరు ఆశ్చర్యపడేటట్లుగా మీరింకా ముందుకు కొనసాగాలి అనుకున్నట్లయితే క్రైస్తవ మార్గంలో మీరు ముందుకు నడవాలి. అమేజింగ్ ఫ్యాక్ట్స్ అనేటువంటి సత్యాలను మీ చేతిలో ఉంచాలనుకుంటున్న వ్యత్యాసంగా మిమ్మల్ని మార్చడం కోసమై మీకు మంచి పుస్తకాన్ని పంపిస్తాము. దాని పేరేమనగా క్రీస్తు యొద్దకు మెట్లు. ఈ 13 శక్తివంతమైన అధ్యాయములు మిమ్మను దేవుని యొద్దకు నడిపిస్తూ ఉన్నాయి. క్రైస్తవ జీవితంలో భయంకరంగా ఉన్న సమయంలో ప్రతిసారి యొక్క పుస్తకాన్ని నేను చదువుచున్నప్పుడు దేవుని యొద్దకు చక్కగా నడిపిస్తూ ఉన్నది. వెనకాడకండి, ఈ రోజే ఫోన్ చేసి మీ ఉచిత కాపీని పొందాలని కోరుతున్నాను. ఆ తర్వాత మాకు వందనాలు చెప్పండి. మీ ఉచిత కాపీ పొందడం కోసం ఈ తెరపై ఉన్నటువంటి నెంబర్ ను సంప్రదించండి. ఆఫర్ నెంబర్ 469 సంప్రదించండి, లేదా వెబ్సైట్ సంప్రదించండి. ఈ నమ్మశక్యం కాని వనరులను మీ స్నేహితులకు కూడా పరిచయం చేయండి. ఆ తర్వాత ఈ రోజు ప్రదర్శనకు వద్దాం. ఆశ్చర్యమైన సంగతులు మనం నేర్చుకుందాం దేవుని యొక్క వాక్యం ద్వారా. యేసును వెంబడించేటువంటి వారు మోమాట పడకూడదు. మత్తయి సువార్త 4:18, యేసు గలిలయా సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులుగా చేతులని చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయనను వెంబడించారు.
ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయ్య కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను, అనుమరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయ్య యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకుని చుండగా చూసి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణిను తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఈయనే మెస్సయ్య అని కనుగొన్నారు. దేవుని యొక్క పిలుపునకు వారు ప్రాధాన్యతను ఇచ్చారు. మత్తయి 9:9, యేసు అక్కడి నుండి వెలుచు సుంకపు మెట్టినొద్ద కూర్చుండి అన్న మత్తయ్య అని ఒక మనిషిని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను. వెంటనే అతను కూడా వెంబడించాడు. నేను నా యజమానితో 2 వారాలు వ్యవధి కావాలని వారు ఏమాత్రం చెప్పలేదు. ఇది మనకు ఒక సత్యాన్ని నేర్పిస్తున్నది. అదే దేవుడు తనకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నాడు. ఆయనను వెంబడించండి. యోహాను సువార్త 1:37 యోర్దాను దగ్గర అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని ఆయనను వెంబడించిరి. తనను వెంబడించమని క్రీస్తు పిలిచినప్పుడు వెంటనే మనము వెంబడించాలి. కొన్నిసార్లు ప్రజలు ఈ విధంగా అంటూ ఉంటారు. కొంతమంది అంటారు, దేవుడు నా క్యాలెండర్లో ఉన్నాడని. నీవు క్రైస్తవుడు అయితే దేవుడే నీ క్యాలెండర్ అయి ఉండాలి. నీ పథకాలు, నీ ఉద్దేశాలు ఆయన ఎదుట ఉన్నవి. దేవా, ప్రతి దినము ప్రతి క్షణము చాలామంది ఇలాగున సెలవిస్తూ ఉంటారు, నేను దేవుని ఎద్దకు వెళ్ళాను, సంఘానికి వెళ్ళాను, 2 గంటలు ఆయనకి ఇచ్చాను, ఉదయాన 2 గంటలు ఒక కూటానికి వెళ్ళి ఉండొచ్చును, మిగతా సమయం అంతా నాదే అని అనుకుంటారు. మీరు గ్రహించండి, ఇది నాకు కూడా జరిగిందండి. నేను కూడా ఇంటికి వచ్చి సిద్ధపడి మరో దేశానికి వెళుతూ అక్కడ ప్రసంగించిన తరువాత 20 రోజుల్లో 30 ప్రసంగాలు చేస్తాను, సులువుగా చేస్తాను. నేను అనుకుంటాను, దేవుని కొరకు గొప్పగా కష్టపడ్డానని. నేను ప్లెయిన్లో ఉన్నప్పుడు ప్రభు నా ప్రక్కలో కూర్చుని ఈ విధంగా సెలవిస్తూ ఉంటాడు, ప్రభా నా సాక్ష్యాన్ని నేను పంచుకోలేను, ఇప్పుడే శ్రమించొచ్చాను, నా యొక్క సమయం అంతా నీ కొరకే గడిపాను కదా అంటాను. అప్పుడు దేవుని ఆత్మ అంటాడు, డాగ్, నీవు ఇలా చెప్పకూడదు, నీవు నా సేవకుడవు, నేను చెప్పినట్లే నీవు పనిచేయాలి. ఎల్లప్పుడూ క్రైస్తవుడనేవాడు విశ్రాంతి తీసుకోండు. ఇవన్నీ కూడా సబ్బాత్ విషయాలు మనం చూస్తూ ఉన్నాం. మనము వెంటనే ఆయనను వెంబడించాలి. మనము క్యాలెండర్ కూడా చూడనవసరం లేదు. యేసుక్రీస్తుని వెంబడించే వారి విషయాన్ని చూద్దాము. వారు ఉన్నపాటుగానే వస్తున్నారు. ఈ కథ అంటే నాకు చాలా ఇష్టం. మార్కు సువార్త 10వ అధ్యాయంలో అతని పేరు బర్తిమయు అనేటువంటి వ్యక్తి, గ్రుడ్డి బర్తిమయు. యేసు ఎరికో పట్టణం గుండా వెళుతుండగా మరియు అక్కడ ఈ గ్రుడ్డివాడున్నాడు. నిజంగా చూసినట్లయితే ఇద్దరు గ్రుడ్డివారున్నారు. మనము ఈ విషయాన్ని మార్కు సువార్తలో ఇద్దరని రాయబడింది, బర్తిమయు అని పేరు మాత్రం రాయబడింది. ఇతనే ఎక్కువగా యేసుతో మాట్లాడాడు. ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే జనసమూహము అరుస్తూ కేకలు వేస్తూ ఉన్నారు. ఈ బర్తిమయు శబ్దాన్ని విన్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. వారన్నారు, గొప్ప రబాయి వస్తూ ఉన్నాడు. నజరేతు నుండి ఆయన పేరు యేసు. ఆయన యెరూషలేము గుండా వెళుతూ ఉన్నాడని గ్రహించి ఇది చివరి గడియ, ప్రభు అయిన యేసు అటుగా పయనిస్తూ ఉన్నాడు, అలాగున ఎరికోకు వెళుతున్నాడు. ఇదే విషయాన్ని మనము జకయ్య దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా చూస్తూ ఉన్నాం. ఎరికో పట్టణంలో ఇప్పుడు ఆ పట్టణం గుండా పయనిస్తూ ఉన్నాడు. బర్తిమయ విషయాన్ని విన్నాడు. యేసు గుడ్డివారిని స్వస్థపరిచాడని గ్రహించాడు. జనసమూహము ఆయనను వెంబడిస్తూ ఉండగా గట్టిగా కేకలు వేస్తూ దావీదు కుమారుడనని కరుణించమన్నాడు. ఆ జనసమూహంలో తన యొక్క మొర్ర వింటాడని తెలుసుకున్నాడు. దావీదు కుమారుడనని కరుణించమన్నాడు. దావీదు కుమారుడనని కరుణించమన్నాడు. ఒక విషయం మీరు గమనించండి, ప్రభువైన యేసు అతను కళ్ళు తెరిచినట్లయితే మరి ఆ సమయంలో ఆయన అక్కడికి సమీపిస్తూ ఉన్నాడు. ఇతడు ఎంత గట్టిగా కేకలు వేశాడో, ఎంత అరిచాడో అతడు కళ్ళు తెరవడం కోసమై. ఇలాంటి ఉద్యమం అనేటువంటి సమయంలో ప్రభునితో మాట్లాడినట్లయితే ఈ విషయాన్ని మీరు జాగ్రత్త గ్రహించాలి. ప్రపంచమంతా ఏం జరుగుతుందో చూడండి. మన మంచి జనాల్లో ఉన్నాము. ఇది ఇప్పుడు మనము సిద్ధపడేటువంటి సమయం. మొదట ఆయన రాజ్యాన్ని వెదకాలి. దేవునికి మొర్ర పెట్టండి, ప్రేమతో, ఉత్సాహంతో, ఉత్తేజంతో, ఎంతో నిలకడతో. ఇలాగున నేను క్రైస్తవ జీవితాన్ని ఎలా జీవించగలను? మీరు ఇలా అనుకుంటూ ఉన్నారా? ఇలాగున నేను క్రైస్తవ జీవితాన్ని జీవించగలను, అప్పుడే నా జీవితాన్ని ప్రభుకి అర్పిస్తాను. ఇలాగున సాతానుడు ఎంతో మందిని మోసపరుస్తున్నాడు. రేపటి దినాన్ని ప్రభు అయిన యేసుకు విధేయత చూపిస్తానని చెప్పకండి, ఇప్పుడే యేసునందుకు రండి. అప్పుడే విధేయత చూపించడానికి తన శక్తినిస్తాడు. బర్తిమయ్యి ఉన్నపాటుగా యేసునందుకొచ్చాడు. దీనుడు, అలాగే దరిద్రుడు, గ్రుడ్డివాడు, వస్త్రహీనుడు. బైబిల్ తెలియజేస్తుంది, నేను ఏమి చేయగోరుచు ఉన్నాను. నిజంగానే అతను గ్రుడ్డివాడు గనుక ప్రభు అయిన యేసునందుకు నడిపించబడ్డాడు. అతనితో ఉన్నటువంటి వారు కలిసి, ప్రభువా, మేము చూపు పొందగోరుచున్నాం, ప్రభు అయిన యేసు అన్నారు, మీరు తిరిగి వెళ్ళండి, మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరుస్తుందన్నాడు. జరిగిందేంటి? బెను వెంటనే వారు చూపు పొందుకున్నారు. ఆలోచించండి, మొదటగా ప్రభు అయిన యేసు ముఖాన్ని చూశాడు. ఆయన ప్రేమ కనికరాలను రుచి చూశాడు. అతడు ఎక్కడికి వెళ్ళలేదు. బైబిల్ చెప్తుంది యేసుని వెంబడించాడని అతడు ఆ రహదారిలో గంతులు వేస్తూ వెళ్ళాడు. ఎందుకంటే ప్రభువైన యేసు తనకు చూపునిచ్చాడు. ప్రియ స్నేహితులారా, మీరు కూడా ఇలా చేసినట్లయితే, నా జీవితానికి ఒక ఉద్దేశం లేదని మీరు అనుకున్నచూ ఉన్నట్లయితే, మీరు యేసుని కనుగొన్నట్లయితే ఆశ్చర్యపోతారు.
నేను ఎక్కడ ఉన్నాను? ఇదే నా జీవితానికి ఉన్న ఉద్దేశం. ఇదేనండి సువార్త సత్యం. ఈ లోకంలో మనం జీవించే పరమార్థం ఇదే. క్రైస్తవ జీవితం నిజమైన క్రైస్తవ జీవితం. కనుక మీరు ఆయనను వెంబడించండి, యేసుని సంపూర్తిగా వెంబడించండి. ఒక తెలుసా, మార్కు సువార్త 10వ అధ్యాయంలో, అదే అధ్యాయంలో బర్తిమేయుని గురించి. ఇది ఎంత వ్యత్యాసమైనది! ప్రభు అయిన యేసు చిన్నపిల్లలను ఆశీర్వదిస్తున్నప్పుడు ఐశ్వర్యవంతులను యవనస్తుడు మంచివాడు, దైవికమైన వ్యక్తి, ఉదార స్వభావం కలిగిన వాడు, గొప్ప ఐశ్వర్యవంతుడు. యేసును చూసిన వెంటనే తన జీవితంలో కొదువును గ్రహించాడు. యేసు చిన్నపిల్లను దీవించడం చూస్తున్నాడు. యేసు ఆ మార్గం గుండా వెలుచుండగా ఇతడు కూడా యేసుకు పరిగెత్తాడు. దేవా, నేను ఏ మంచి కార్యక్రమం చెయ్యాలి, నిత్య జీవాన్ని పొందుకోవాలంటే అని ప్రశ్నించాడు. అందుకు క్రీస్తు అన్నారు, మంచి ప్రశ్నే చెప్పావు, ఈ లోకంలో సత్పురుషుడు ఎవడు కాడు. దేవుడు మాత్రమే నీవు నిత్యజీవం పొందాలనుకుంటే ఆజ్ఞలు గైకపడి ఏ ఆజ్ఞలు? ప్రభు అయిన యేసు అతనికి ఇలా బోధిస్తున్నాడు. రాతి పలకల మీద ఉన్న 10 ఆజ్ఞలు చెబుతూ ఉన్నాడు. అలాగే 2వ రాతి పలకలో ఉన్న మనుషునికి మనుషుడు చేయవలసిన ఆజ్ఞలు వివరిస్తున్నాడు. నిన్ను వెళ్ళని పురుగును ప్రేమించమన్నాడు. యేసయ్య నాడు 10 ఆజ్ఞల గురించి చెబుతూ ఉన్నాడు. యూదుల్లో అందరూ కూడా 10 ఆజ్ఞలు తెలుసును. చాలా మంది క్రైస్తవులకు 10 ఆజ్ఞలు తెలియదు. అయితే ప్రతి యూదునికి కూడా తెలుసండి. ప్రభా, బాల్యం నుండి ఇవన్నీ పాటిస్తూ ఉన్నాను, ఇంకా నాకు కొదువేంటి అన్నాడు. నీకున్న ఆస్తిని అమ్మి బేదలకిమ్మని సెలవిచ్చాడు ప్రభు. అప్పుడు పరలోకమందు నీకు ధనముంటుందన్నాడు. నీ సిలువను వెతుకుని నన్ను వెంబడించమన్నాడు. యేసు అలా చెప్పిన వెంటనే అతని యొక్క ముఖమంతా కూడా మారిపోయింది. అన్నీ అమ్మేయలా, ఎందుకంటే అతను ఐశ్వర్యవంతుడు. దీనర్థము తనకున్నటువంటి పలుకుబడి అధికారమంతా కూడా అమ్మలేకపోతున్నాడు. వీటిని అమ్మలేక ఆయనను వెంబడించలేకపోతున్నాడు. అతడు తిరిగి వెళ్ళిపోయాడు. తన సిలువనెత్తుకుని యేసుక్రీస్తును వెంబడించలేకపోయాడు. బైబిల్ తెలియజేస్తుంది అతడు క్రీస్తును వెంబడించలేదని. ఇది చాలా కఠినమనుకుని దుఃఖముతో తిరిగి వెళ్ళిపోయాడు. ప్రభునేసు శిష్యులతో అన్నాడు, ఎవరైతే ధనవంతులుగా ఉంటున్నారో వారు దేవుని రాజ్యంలో ప్రవేశింపరు. అయితే ప్రభా, రక్షణ ఎవరు పొందగలరు? అప్పుడు ప్రభు అన్నాడు, ధనవంతుడైన జకయ్య కూడా రక్షింపబడ్డాడు కదా. అప్పుడు ప్రభు దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాడు. అయితే మీరు ఒక విషయాన్ని గమనించండి, ఏ విషయం కూడా మిమ్మను ఆటంకపరచకూడదు. 1 తిమోతి 6:9, ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలోనూ ఉరిలోనూ అవివేకయుక్తములను హానికరములైన ప్రభు అయిన యేసు తన యొక్క జనాన్ని పరలోకానికి నడిపిస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 10:28, పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పసాగెను. అందుకు యేసు ఇట్లనను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రునైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 అంతలుగాను ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తల్లులను. దీనర్థము 100 రెట్లు ఆశీర్వాదము. ఇది వర్ధిల్లకరమైన సందేశం కదా. దీనర్థమేంటో నేను చెబుతాను. నేను క్రైస్తవునిగా మారినప్పుడు నా తల్లి నా తండ్రి నన్ను పరిహాసం చేశారు. అయితే నాకు డాక్టర్ లాంటి అనేకమైన పరిశుద్ధులతో పరిచయం కలదు. వారన్నారు, నీ తల్లి తండ్రి నేను విడిచినా దేవుడు నేను విడిచిపెట్టడు. అంత మాత్రమే కాకుండా వారు భూ సంబంధమైన గృహము నాకు లేకపోయినా వారింటికి నన్ను తీసుకుని వెళ్లారు. కోవిల్ అనే ప్రాంతంలో చిన్న సంఘంలో చేరాను. ప్రతి వారము నన్ను ఒక్కొక్కరు తీసుకుని వెళ్లి ఆహారాన్ని పెట్టేవారు. కొన్ని సంవత్సరాలు పోషించారు. ఏ ఇంటికి వెళ్లాలో నేను ఎంపిక చేసుకోలేదు. అద్భుతం. మరియు నాకు చాలామంది అమ్మమ్మలు తాతయ్యలు కూడా దొరికారు. కుటుంబాలు ఇండ్లు అనేకమైనవి దేవుడు నాకు అనుగ్రహించాడు. నేను కేరణ ప్రపంచ దేశాలు వెళ్ళినప్పుడు మాతో ఉండమంటారు. కొంతమంది స్నేహితులు సీసెల్ నుంచి ఒక కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు. మేము వారి గృహాల్లో నివసించాము. ఎక్కడికి వెళ్ళినా అక్కడ మాకు కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. నా రాజ్యములో మీకు ఒక స్థలమున్నదని ప్రభు సెలవిచ్చాడు. ప్రభున క్రీస్తు లూకా సువార్తలో 9:23 చూస్తే, మరియు ఆయన అందరితో ఇట్లనను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించవలను. ఒక వ్యక్తిని గురించిన కథ నా జ్ఞాపకం వస్తుంది. అతడు క్రిస్మస్ సీజన్ వచ్చినప్పుడు ఏం చేశాడు తెలుసా? అతని భార్య పిల్లలతో క్రిస్మస్ యొక్క కథ చెబుతూ ఇలాగని తెలియజేస్తుంది. అతడు విశ్వాసి కాడు. సరే, అతని భార్య అన్నది సండే స్కూల్కి వారిని తీసుకుని వెళ్ళమన్నది. వారు మీకు చెప్తారుగా, నేను కొనుగోలు చేయను. ఏ విధంగా ఈ లోకంలో దేవుడు మనిషిగా పుట్టాడని నమ్మను. ఎందుకైనా మనిషి అయ్యాడు. ఆమె చాలా విచారపడింది. ప్రార్థించి పిల్లలను పడుకోబెట్టింది. ఆ రాత్రి భయంకరమైన మంచు తుఫాను పడింది. అతడు అడవిలో జీవించేటువంటి వాడు. అతడు పొగ తాగుతూ ఉన్నటువంటి ఆ యొక్క సమయంలో ఒక కాగితం మండుకొని అక్కడ కూడా మండుకున్నది. అతడు కిటికీ గుండా చూసినప్పుడు మరో భయంకరమైనటువంటి మంచు తుఫాను పడుతూ ఉన్నది. అతడు గమనించిందేమంటే, భయంకరమైన మంచులో కొన్ని బాతులు అందులో కూరుకుపోయాయి. అవి ఎగరలేక అందులో ఇరుక్కుపోయాయి. ఈ మంటల మండడం గమనించి ఇవన్నీ కూడా ఆ ఇంటివైపు వస్తూ ఉన్నాయి. కిటికీని తట్టుతూ ఉన్నాయి. వెంటనే ఆయన కిటికీ తెరిచి చూశాడు. అతడు చూసిన వెంటనే ఇక బాతులు ఎటువేళలో తెలియక అటూ ఇటూ ఎగురుతుండడం చూశాడు.
కొన్నైతే ఎలా వెళ్ళాలి తెలియక మంచులో కూరుకుపోయి ఉండడం గమనించాడు. వెంటనే అతడు కొన్నటువంటి కొట్లు తెరిచేసి వాటన్నిటి కూడా కొట్లో ఉంచాలని ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా లోపలికి ప్రవేశిస్తాయనుకున్నాడు. అయితే అవి వెళ్లడం లేదు. ఏ విధంగానైనా వాటిని కొట్లలో తరుముతూ ఉన్నాడు. కానీ అవన్నీ కూడా భయపడి పారిపోతూ ఉన్నాయి. ఆ కొట్లలో ఏదో చలి కాసుకోవడం కోసమే వెచ్చదనం ఉన్నది కాబట్టి వాటిని దానిలోనికి తోలుతూ ఉన్నాడు కాబట్టి అవి వెళ్ళిపోనంటున్నాయి. అక్కడ యొక్క మంచును చూసి చాలా భయపడుతున్నాయి. అప్పుడు ఈ వ్యక్తికి ఒక ఆలోచన వచ్చింది. అతని యొక్క కొన్ని బాతులున్నాయి. అతడు వెంటనే వెళ్ళి ఆ కుటుంబంగా ఉన్నటువంటి యొక్క బాతులను తీసుకుని వచ్చాడు. వాటిని చంకన పెట్టుకుని అడవి బాతుల చుట్టూ వాటిని తిప్పుతూ ఉన్నాడు. వాటిని చేతులతో గట్టిగానే పట్టుకున్నాడు. వెంటనే తన యొక్క బాతులు ఆ యొక్క కొట్లోకి వెళుతూ ఉన్నాయి. తన చేతిలో తన బాతును పట్టుకుని అడవి బాతుల గుండా అతడు వాటి మధ్యలోనికి వెళ్ళాడు. ఆ కొట్లకు ముందుగానే మరో బాతులు అతడు కొట్లోకి వెళ్ళడం గమనించి వెంటనే అవి కూడా అతన్ని వెంబడించాయి. వెంటనే తలుపులు మూసేసి ఆ రాత్రి వాటిని మంచు నుండి కాపాడాడు. తరువాత దేవుడు అతనితో మాట్లాడాడు. ఈ బాతులు నిన్ను వెంబడించడం గల కారణమేమనగా, ఎందుకంటే నీ దగ్గర కొన్ని బాతులున్నాయి, నేను నా కుమారుని లోకానికి పంపించడం గల కారణమేమనగా మనము ఆయనను వెంబడించాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను తన కుమారుడైన యేసుని అర్పించాడు. యేసు దేవుడు ఎలాంటి వాడు చూపించడం కోసము నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లన్నాడు. ఈ లోకంలో ఏ విధంగా జీవించాడో మనకు మాదిరి చూపించాడు. తన బోధనల ద్వారా జీవితం ద్వారా ఒకరినొకరు ఏ విధంగా ప్రేమించుకోవాలి క్షమించుకోవాలో చెప్పాడు. ఆయన మన ప్రత్యామ్నాయంగా వచ్చాడు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు నశించిపోకూడదు, మీ పాపముల కొరకు నేను మరణించాను. మన పాపములు క్షమించడం కోసం కల్వరిశిలో ఆయన మరణించాడు. స్నేహితులారా, మీరు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారా? మీ జీవితాన్ని ప్రభువైన యేసుకు సమర్పించండి. అవధులు లేకుండా మీరు ఆయన వద్దకు రావచ్చును. ఎవరు నశించిపోకూడదని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునితో చెప్పిన ప్రభు, నీవు నాకు 100% కంటే ఎక్కువగా అనుగ్రహిస్తూ ఉన్నావు. ఈ లోకంలో రాబోయే నిత్య జీవంలో కూడా నా కోసం మరణించావని నిన్ను నమ్ముతూ ఉన్నాను. నేను నిన్ను 100% వెంబడించెదను. నీవు నిరుత్సాహపడి ఎలాంటి తప్పిదములు చేసినా పేతురువలే. అనేకసార్లు దేవుని యందు నమ్మిక లేకుండా ఆయనను తెలియదని చెప్పినప్పటికీ పేతురు పశ్చాత్తాపడ్డాడు, కన్నీరుగార్చాడు, నమ్మకమైనటువంటి శిష్యుడిగా ఆయనను వెంబడించాడు. ఆ సమయంలో తిరిగి దేవుని యందుకు చేరుకున్నాడు. అలాగే ఆయన మిమ్మల్ని అంగీకరిస్తాడు. విచ్ఛిన్నమైపోయినటువంటి ప్రపంచంలో దేవుని యొక్క ప్రణాళిక ప్రవచనాల ద్వారా మీరు తెలుసుకోవాలని కోరుతూ ఉన్నారా? ఆచరణాత్మకమైనటువంటి గొప్ప సవాళ్లను మీరు ఎదుర్కోవాలనుకుంటే మిమ్మల్ని ఉత్తేజపరుస్తున్నాం, ఉత్సాహపరుస్తున్నాం. అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబుల్ చదువుకునేటువంటి గైడ్స్ మీ కొరకు 27 పుస్తకాలను మీకు అనుగ్రహిస్తున్నారు. అద్భుతమైనటువంటి గ్రాఫిక్స్ల ద్వారా మీరు అర్థం చేసుకోవడానికి నేరుగా మీకు సమాధానం దయచేస్తూ ఉన్నారు. ప్రతి చదువుకునేటువంటి ఈ గైడ్ ద్వారా బైబిల్లో సరైన సమాధానం గ్రహించుకోగలరు. మీ జీవితంలోని ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఏ విధంగా మీరు సంబంధాన్ని పెంచుకోగలరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు రాబోతూ ఉన్నాడు? ఇంకా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో ఈ యొక్క విలువైన విషయాన్ని కోల్పోకండి. మీ జీవితాన్ని రూపాంతరపరుస్తూ ఉన్నాయి అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు చేటువంటి బైబుల్ చదువుకునే పుస్తకం. ఇవి మీకు ఇంగ్లీష్లోను, హిందీ, తమిళ్, తెలుగులో మీకు లభిస్తూ ఉన్నాయి. వేచి ఉండకండి, వెంటనే మీ యొక్క స్టడీ గైడ్స్ ను ఇప్పుడే ఆర్డర్ చేయండి. AFTV.in అనేటువంటి మా వెబ్సైట్ ని సంప్రదించి వెంటనే పొందండి. గత 50 సంవత్సరాలుగా అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ సత్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రకటిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన మేరకు ప్రతి రాజ్యానికి సువార్త ప్రకటిస్తున్నాం. రాజులకు, ఆయా భాషలు మాట్లాడే వారికి మీరు మా కోసం చేసే ప్రార్థనలకు, సహకారానికి వందనాలు తెలియజేస్తున్నాం. మర్చిపోకండి, ఈరోజు ఉచిత ఆఫర్ని పొందుకోవడం కోసము మీరు చేస్తూ ఉన్నటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు సువార్తను ప్రపంచానికి తీసుకుని వెళ్ళాలి. రాబోయే వారం మాతో కూడా కలుసుకోండి. దేవుని యొక్క వాక్యం ద్వారా లోతైన సత్యాలు తెలుసుకుందాం. ఆశ్చర్యమైన సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు.